చూదీనే అమ్మ జీవితం, పలులేని కుక్క గరిస్తే సూదిలేని ఇంజక్షన్ వేయించుకునే అంట. ఈనటాడు ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులో ఆడాలని దర్శనమైంది కదరా, ఒక్క అమ్మాయి తప్ప. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. నానితే రోయ్ వాడి ధరణి కంటే ముందు నానితని చూసొచ్చా, ఈ గ్లాస్ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి రా, నాలోని కవి తన మనసుని కకావికలం చేస్తాడు. ముందు అమ్మ తనకుండా చూసుకోరే. నానిత ఇది నీకోసమే, చదువుకో. ఏంది బేది? జనాలు వాట్సాప్, ఫేస్బుక్ లతో ఇసిగిపోయి ఉండరు మ్యా, గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట, తీసుకో. ధోని అయ్యా సిగ్గులేదురా? లేదు, మీ షాప్ లో ఉంటే చెప్పు, ఒక కిలో కొనుక్కుంటా. ఇంకొకసారి ఇటు వచ్చినవనుకో నిన్ను బొంద పెట్టి భోజనం పెడతా. విజయనా నిజ చూస్తున్నావా? రోజు ఏంటి బాబు మాకి టార్చర్? నిన్నే సారీ అండి, ఇంకోసారి రాకుండా చూసుకుంటాను. ఇంకోసారి వస్తే నువ్వు రావు. సరే మ్యామ్. రవిగాడికి గద్వాల్ రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది. ఏంది రండు అనేది? అబ్బాబ్బాబ్బా, ఏం జోరు మీద వస్తాడు చూడు. మంచి మాట. అడ్డడ్డడ్డ ఫేస్ లో కళ్ళ చూడు కాక. తేనె పలుకుల వయారి చురుకు చూపుల సింగారి మనోహరంబైన రూపురేఖల నిలువెత్తు నెరజాణ నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు స్వగసరి మనసెరిగి మావాడి మనసెరిగి మాట కొలుపు గదా కరుణీ ధరణి. తరుణి ధరణి అదంటే ఎవరంటే అర్రాదురా. అరే అరే బ్రహ్మణ, లోకేషన్ చారి, బుద్ధి చెప్పిన భూమి నాచారి, విద్య చెప్పిన విధి నాచారి, చదువు చెప్పిన సంభాషణ చాల్. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పుడు ఇండియాకి చేరడానికి 2000 ఏళ్ళు పట్టింది బిడ్డ. ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి 200 ఏళ్ళు పట్టింది బిడ్డ. పువ్వులాంటి పిల్ల మనసులో మనల్ని మీద ప్రేమ పుట్టడానికి ఇచ్చింది పడుతుంది బిడ్డ. మా అమ్మలారా కన్నెట్టుంటుందో కాలెట్టుంటుందో రంగెట్టుంటుందో పొంగెట్టుంటుందో బస్సులోనే ఉంటదా బల్ల మీద పంటదా తొట్టి బియ్యం తింటదా గుడ్డి దీపం అంటదా పప్పు దరి పప్పు దరి పప్పు సంపులన్నీ సొంతమయ్యా చెప్పుట్రా. బ్లడ్ వస్తుందిరా. అయ్యో
మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా? రే ఒక బంద్ తీసుకురా. ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా, మా ఇంట్లో. అవునా? సడన్ గా కార్ ఆగిపోయింది, క్యాబ్ లో వెళ్తానులే. లొకేషన్ షేర్ చేస్తున్నాను, మెకానిక్ ని పంపించు. సరే బేటా, బీ కేర్ఫుల్. ఓ షిట్, బ్యాటరీ డెడ్. మీరా? హే పేపర్ బాయ్ నువ్వా? ఏంటిది మార్నింగ్ పేపర్, మధ్యాహ్నం ఆటో, ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగా? అవే, అదేం లేదండి, మా నాన్నకి ఈరోజు ఉంటా బాగలేదు, అందుకని నేను తీసా. కార్కి ఏమైందండి, ఏదైనా రిపేరా? అర్జెంట్గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. రండి, నేను డ్రాప్ చేస్తాను. ఆటోలో అంత దూరం ఓకేనా? మీకోసం ఎంత దూరం అయినా ఓకేనండి. రండి కూర్చోండి. ఓకే, వన్ సెకండ్. నాన్న, నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా? రవి, రవి ఆన్ ది వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర వస్తారా? అలాగేనండి. అయినా రిజిస్టర్ ఆఫీస్ ఒకళ్ళు వెళ్తున్నారు. ఏంటండి? నా ఫ్రెండ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజా? అవును, ఐఐటి ఖరగ్పూర్లో ఇద్దరు నా క్లాస్మేట్స్. అమ్మాయి కేరళ, అబ్బాయిది ఇక్కడే హైదరాబాద్. ఆ అబ్బాయి ఎంత లక్కీ అండి, తన లవ్ సక్సెస్ అయింది. నాలుగేళ్ళు ఎవరు వెంటైనా పడు, నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఓ, షాప్ క్లోజ్ చేసింది. ఇప్పుడు ఎలా? పర్లేదండి, ముందుకు ట్రై చేద్దాం. ఏంటి సడన్ గా అదృష్టం ఆటో ఎక్కితే దురదృష్టం నన్ను ఎక్కుతుంది? ఏంట్రా, స్టార్ట్ అవ్వే. ఏమైంది? నా బ్యాడ్ టైం, నీ బండికి తాకినట్టుంది. వేరే ఆటోలో వెళ్తానులే, బాయ్. అయ్యో, ఎందుకండి? ఒక గైళ్ళు మాత్రం అసలు సస్తాలో వచ్చిందిరా. కొన్ని బైక్లు వెళ్దాం. ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది? ఒక్క నిమిషం. అన్న గణేష్ అన్న, నమస్తే అన్న. నమస్తే అత్త, మేము బాగున్నావా? బాగున్నా అన్న. అన్న ఒక చిన్న హెల్ప్. చెప్పు రవి. ఒక గంట సేపు నీ బైక్ కావాలి. అరే తీసుకోపోతాం, మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడువి. నీకు బైక్ ఏనా? చెప్పు, తీసుకోపో. థ్యాంక్స్ అన్న. సరే సరే. కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి? అదేం లేదక్క. అక్క, నా ఫ్రెండ్ అర్జెంట్ గా కొన్ని పూలు కావాలి. ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు, ఈ నర్సరీయే నీదనుకో. థాంక్స్ అక్క. ఎలా చోటు, ఏం చేస్తున్నావు ఇక్కడ కూలు కలకుండా? Wow, Ravi, it's
అమేజింగ్, ఒరిజినల్ బొకే కన్నా బాగుంది. చవి, అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు వస్తే ఎంత బాగుంటుందో కదా. అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది. ఓ, చాలా చాలా టైం అవుతుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కమ్ బాయ్ అక్క, ఉంటాను. అలాగే రవి. అదిగో ధరణి వచ్చింది, పద పద. హాయ్ గాయ్స్. ఏంటి ధరణి ఇంత లేట్? ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి. హాయ్. హాయ్ బ్రో. ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు? అందరూ హ్యాండ్ ఇచ్చారు. సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గారు కూడా. నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నావు, ప్లీజ్ కమ్ బ్రో. ఇట్స్ ఓకే, కమ్. తొందరగా రండమ్మా, అసలే షుగర్ పేషెంట్ ని, లంచ్ కి లేట్ అవుతుంది. సారీ అండి. దండలు మార్చుకోండి అమ్మా. Congrats guys. Thank you. ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా. చేయి రవి. ఏమైంది రవి? ఐఎమ్ సారీ అండి. అమ్మాయి కోసం అమ్మానాన్ని నేను పెళ్ళి, ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి. తప్పుగా అనుకోదు బ్రదర్, పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు, కుటుంబాలు, జ్ఞాపకాలు, అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి, కానీ మర్చిపోయేలా కాదు. మాకు అలాగే ఉంది, కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? తను ఒప్పించడానికి 4 ఏళ్ళు పట్టిందని విన్నాను మీకు. మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్నేళ్ళు ట్రై చేశారండి? 4 నెలలు, 4 రోజులు, 4 గంటలు. 4 సార్లు అడుగుంటారు, కాదనగానే కంగారు పడి ఇలా నిర్ణయం తీసుకుంటారు. మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాన్నలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి, కాకపోతే ఓపిక్గా నచ్చేలా చెప్పాలంతే. ఓకే అండి, మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది. ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు, నేను ధరణి గారికి విలువిస్తాను. వద్దు రవి. మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువివ్వాలనిపిస్తుంది. అవును బ్రో, మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది. నా సర్వీసులో ఎంతోమంది కుర్రాళ్ళని చూశాను, కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా.